హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. రిజల్ట్స్ ఖచ్చితంగా ఏ రోజు వస్తాయి అనేది కూడా చెప్తాను. సో దీనికోసం అయితే నేను చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి, తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల ఫోన్ నెంబర్స్కి ట్రై చేశాను ఫ్రెండ్స్. కాకపోతే వారు అయితే లిఫ్ట్ అయితే చేస్తలేరు. కొన్ని యూట్యూబర్స్ అయితే వాయిస్ కాల్స్ అయితే పెడుతున్నాయి. నేనైతే దాదాపుగా 1 మంత్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను, ఒక్కసారి కూడా వాళ్ళైతే లిఫ్ట్ చేయలేదు ఫ్రెండ్స్. సో నేనైతే పక్క రాష్ట్రాల రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కూడా రిజల్ట్స్ అప్పుడే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడు వస్తాయో పూర్తిగా అయితే ఈ వీడియో చెప్తాను. చెప్పబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకంటే ముందుగా గుజరాత్, పంజాబ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల రిజల్ట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో వాటి రిజల్ట్స్ని బేస్ చేసుకొని మన తెలుగు రాష్ట్రాల రిజల్ట్స్ ప్రస్తావం అయితే చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, గుజరాత్లో అయితే మొత్తం 2510 పోస్టులు అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 5/8/2019 రోజున అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అదే అప్లికేషన్ ఎండ్ ఎప్పుడు అయిందంటే 4/9/2019, అంటే 1 మంత్ టైం ఇచ్చారు ఫ్రెండ్స్ అప్లికేషన్కి అయితే. సో అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయంటే 3/12/2019 రోజున అయితే రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో వీటి మధ్యలో డిఫరెన్స్ అయితే 3 మంత్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో గుజరాత్ రిజల్ట్స్ రావడానికి అప్లికేషన్ ఎండ్ అయినా కానీ చూసుకుంటే 3 మంత్స్ డేట్ అయితే టైం అయితే వచ్చింది. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా చూద్దాం. చూసిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎండ్ అయింది అనే వివరాలు కూడా చూపిస్తాను. మన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అదేవిధంగా పంజాబ్ స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ స్టేట్లో మొత్తం 851 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ స్టార్ట్ అయింది అయితే 5/8/2019 రోజు అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఎండ్ అయిన డేట్ వచ్చేసి 4/9/2019, అంటే మధ్యలో 1 మంత్ టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఏ స్టేట్కైనా మధ్యలో 1 మంత్ టైం ఇస్తున్నారు అప్లై చేసుకోవడానికి. రిజల్ట్స్ వచ్చేసి 18/12/2019 రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అంటే అప్లికేషన్ ఎండ్ అయిన డేట్ని చూసుకుంటే 3 మంత్స్ 14 డేస్ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ముందుగా చూసుకున్న గుజరాత్ కంటే ఇక్కడ ఒక 14 రోజులు టైం అయితే ఎక్కువ తీసుకుంది ఫ్రెండ్స్. సో టైం అనేది వాళ్ళు ఇక్కడ పోస్ట్ తక్కువ ఉన్నా అక్కడ ఎక్కువ ఉన్నా కూడా టైం ఇక్కడ అయితే ఎక్కువ పడింది ఫ్రెండ్స్. సో వేరే స్టేట్ చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, అదేవిధంగా కర్ణాటక స్టేట్లో చూద్దాం. కర్ణాటక స్టేట్లో వచ్చేసరికి మొత్తం 2637 పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ డేట్ వచ్చేసి 5/8/2019 అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది. అలాగే అప్లికేషన్ ఎండ్ అయిన డేట్ వచ్చేసి 4/9/2019. సో ఇందులో కూడా 1 మంత్ గ్యాప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రతి రాష్ట్రంలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అయితే 1 మంత్ గ్యాప్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో రిజల్ట్స్ వచ్చేసి మనకు 3/12/2019. సో ఇక్కడైతే మనకు 3 మంత్స్ గ్యాప్ టైం ఉంది ఫ్రెండ్స్. సో అక్కడ పంజాబ్లో 800 పోస్టులే అయినప్పటికీ అక్కడ 3/18/18 టైం పట్టింది. ఇక్కడ కర్ణాటకలో 2637 పోస్ట్ ఉన్నప్పటికీ టైం 3 మంత్స్ లోపే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో పోస్టులు ఎక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది, పోస్ట్ తక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది అనేది కాదు. సో అల్గారిథం ఎన్ని పోస్టులు ఉన్నా కూడా కంప్యూటర్ సిస్టమ్ అయితే ఒకే విధంగా ట్రీట్ చేస్తుంది కాబట్టి టైం అనేది ఎప్పుడైనా రావచ్చు. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి చూస్తే మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో మన తెలంగాణలో కూడా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనే వివరాలు అన్నీ చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రెండు కలిపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో 2707 పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే తెలంగాణలో 970 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే రోజు నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఒకే రోజు ఎండ్ డేట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 15/10/2019. అలాగే అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 14/11/2019. మధ్యలో అయితే 1 మంత్ గ్యాప్ ఉంది, రెండు రాష్ట్రాలకు సేమ్ డేట్ ఫ్రెండ్స్. ఎంతవరకు కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వేరే డేట్ చెప్పాలి, తెలంగాణకు వేరే డేట్ చెప్పాలి. కాకపోతే రెండింటికి నోటిఫికేషన్ ఒకేసారి రిలీజ్ అయింది, ఒకేసారి ఎండ్ అయింది కాబట్టి నేను ఇలా స్క్రీన్లో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. అలాగే రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ చూద్దాం. 3 మంత్స్
3 months అంటే మీకు ఆల్రెడీ 11 నవంబర్ 14 అంటే మీకు అర్థం చేసుకోండి, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి 14. సో మనకైతే ఫిబ్రవరి 14 రిజల్ట్స్ వచ్చే డేట్ ఫ్రెండ్స్. సో ఫిబ్రవరి 14 రాకపోతే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అయితే కంపల్సరీగా రిజల్ట్స్ అయితే కంపల్సరీగా వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు పక్క రాష్ట్రాల్లో చూసినా ఏ రాష్ట్రం చూసినా ఖచ్చితంగా 3 మంత్స్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్. సో మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ అయితే ఫిబ్రవరి 14 నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వరకు ఏ టైంలో వచ్చేది తెలియదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫిబ్రవరి మంత్లో మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి, ఇది మాత్రం పక్కా ఫ్రెండ్స్. సో మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.